రెవెన్యూ డివిజనల్ అధికారులు తహసీల్దార్లతో గూగుల్ మీట్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి. పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, అటవీ భూముల సర్వే తదితర అంశాలపై మండల వారీగా సమీక్షించారు. ఆయా పనులను వేగవంతం పూర్తి చేయాలని సూచించారు. గడువు 15 ముగియనుండటంతో పనుల్లో జాప్యం జరగకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నాణ్యత లోపించకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హరితవనంలో భాగంగా గ్రామంలో ప్రవేశించే దారి పొడవునా మొక్కల రక్షణతో పాటు ట్రీగర్ పూర్తి స్థాయిలో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం వహించిన గ్రామ సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శులపై వేటు తప్పదన్నారు. అంటే మీరు లోకల్లో ఉన్నటువంటి విఆర్ఓలు గానీ విఆర్ఎస్ గానీ మీరు ఇంటెలిజెన్స్ వ్యవస్థను మీరు క్రియేట్ చేసుకోవట్లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం మిమ్మల్ని ఇవ్వమంటాం కంటే మరి మీ వాళ్ళు ఏంటి అసలు, అంటే కనీసం ఇంతకుముందు ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, కనీసం నిఘా పెట్టమా? గతంలో దొరికిన వాళ్ళే మళ్ళీ దొరుకుతున్నారు, రైస్ ఇల్లీగల్ ట్రేడింగ్ చేస్తున్నారు. నలుగురు 5 విఆర్ఓలు విఆర్ఎల్ కూడా పెట్టినారు సార్ ఎప్పటికప్పుడు. మొన్న తమరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని సార్ మళ్ళీ సాయంత్రం తెల్లారి పొద్దులపై ఇన్స్పెక్షన్ చేస్తే సార్ మన 400 చేంజ్ ఏదైతే బియ్యం పట్టుకున్నామో సార్ మనం రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చిన రైస్ ఉన్నాయి సార్. అది అయితే ఆ రిలీజ్ చేసిన ఆర్డర్ ఏవైతే వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళకి తమరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా వాళ్ళ గోదాం మీద అప్డేట్ ఇచ్చిన సార్ రిలీజింగ్ ఆర్డర్.